తెలుగు శ్రోతలకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు విధివంచిత. రచించిన వారు జాస్తి రమాదేవి గారు. కథ విందాము. తలుపు మీద దవదబా బాదిన చప్పుడయింది. తల దువ్వుకుంటున్న సంపూర్ణ చేతుల దువ్వెనతో అలానే వచ్చి తలుపు తీసింది. ఒక్కసారి బ్రాందీ వాసన గుప్పుమంది. వచ్చింది రాఘవ కాదు, ఎవరు కావాలి? సంపూర్ణ ముందు వేసుకున్న జడ అల్లుకుంటూ అడిగింది. ఈ ఇంట్లో ఓ అమ్మాయి ఉంది, ఆమె కావాలి. అతను బాగా తాగి ఉన్నా సవ్యంగానే మాట్లాడుతున్నాడు. ఈ ఇంట్లో ఉండే అమ్మాయిని నేనొక్కదన్నే, మా వారు బజారు వెళ్లారు. అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ జవాబిచ్చింది సంపూర్ణ. అతను మరో ఇంటికి వెళ్లబోయి పొరపాటున ఇటు వచ్చాడేమో అనుకుంది. ఈ ఇంట్లో ఉండేది సంపూర్ణ అని రాఘవే చెప్పాడు. రాఘవకి నేను డబ్బిచ్చాను సంపూర్ణ కోసం, అతను నిర్భయంగా చెప్తున్నాడు. సంపూర్ణ అవాక్కయ్యింది. ఏమిటితను మాట్లాడేది, అది నిజమా? నిజం కాకపోతే అంత ధైర్యంగా వచ్చి తలుపెందుకు కొడతాడు? చివరికి రాఘవ తననిలా ఆ పైన ఆలోచించలేకపోయింది సంపూర్ణ. కొండ తిరిగి తల మీద పడుతున్నట్లు, రక్తం సలసలా మరిగి ఆవిరైపోతున్నట్లు, తలలోని నరాలని ఎవరో చేతులతో నొక్కేస్తున్నట్లు ఏమిటో అయిపోతుంది సంపూర్ణకి. నేనే సంపూర్ణని, కానీ నేను అలాంటి దాన్ని కాదు సంపూర్ణ గొంతు పెగుల్చుకుని హీన స్వరంతో అంది. మరునిమిషం కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. దోసిట్లో ముఖం దాచుకుంది. మిమ్మల్ని బలవంతం చేయాల్సిన అవసరం నాకు లేదు, రాఘవ మాటలు నమ్మి ముందుగా డబ్బిచ్చాను. చేతిలో డబ్బుండాలే, కానీ మీరు కాకపోతే ఇంకొకరు. మిమ్మల్ని బాధ పెట్టినట్లున్నాను, సారీ. అతను గబగబా అడుగులేసుకుంటూ వెళ్ళిపోయాడు. సంపూర్ణ తలుపులు మూసేసి మంచం మీద వాలిపోయింది. అంతవరకు బిగపట్టుకున్న దుఃఖం ఉప్పెనలా ముంచుకొచ్చింది. పెద్ద గండం తప్పిపోయినట్లుంది. ఎక్కడ పుట్టింది తను, ఎలా పెరిగింది, చివరికి ఇలా తన జీవితం చీకటి మెట్ల మీదుగా జారి ఏ అగాధంలోకి పడబోతోంది? భయంతో సంపూర్ణ గుండెలు ఎగిరిపడుతున్నాయి. నీళ్లు నిండిన కళ్లకు భవిష్యత్తు అంధకారంగా, ఆగమ్య గోచరంగా కనిపిస్తోంది. సంపూర్ణ కళ్ళు మూసుకుంది. రాలిన ముత్యాల్లా టపటపామంటూ చేతి మీద పడినాయి కన్నీళ్లు. తన జీవితం ఇలా కావటానికి కారకులు ఎవరు? తన సుదర్శనమా, రాఘవ, లేక భగవంతుడా? సంపూర్ణ ఆలోచిస్తోంది. ఎస్ఎస్సి పాస్ అయిన సంపూర్ణని కాలేజీలో చేర్పించడానికి తండ్రి రామ్మూర్తి చాలా ఆలోచించాడు. ఇంకా చదివిస్తే ఇంకా ఎక్కువ చదివిన వాణ్ణి తేవల్సొస్తుంది, తన శక్తికి మించిన పని అవుతుందేమోనని. కానీ సంపూర్ణ వినలేదు. పట్టుబట్టి ఇంటర్లో చేరింది. రామ్మూర్తిది మధ్యతరగతి సంసారం. సంపూర్ణ తర్వాత మరో ఆడపిల్ల, మగపిల్లవాడు ఉన్నారు. సంపూర్ణ ఇంటర్ సెకండ్ ఇయర్లోకి ప్రవేశించాక పెళ్లి సంబంధం వచ్చింది. పని మీద ఆ ఊరొచ్చిన సుదర్శనం కాలేజీ నుండి వెళుతున్న సంపూర్ణని చూసి ఆ తర్వాత వివరాలు తెలుసుకుని ఆ అమ్మాయిని తప్ప మరెవరిని చేసుకోనని మొండికెత్తాడు. దాంతో సుదర్శనం తండ్రి స్వయంగా వచ్చి అడిగాడు రామ్మూర్తిని. సుదర్శనం ఎంటెక్ పాస్ అయ్యి 1000 రూపాయల జీతం సంపాదిస్తున్నాడు. తండ్రి కూడా పేరున్న కంపెనీలో జర్నల్ మేనేజర్. బాగా కలిగిన కుటుంబం. రామ్మూర్తికి అతని భార్యకి కలయో వైష్ణవమాయో అనిపించింది. మామూలుగానైతే 50,000 పోసిన అంత గొప్ప సంబంధం సంపూర్ణకు తాము తీసుకురాలేరు. అదృష్టం సంపూర్ణను వెతుక్కుంటూ వచ్చి తలుపు తడుతోంది. ఒబ్బి తప్పిపోయిపోయారు. సంపూర్ణ మొదట్లో పెళ్లి వద్దు, చదువుకుంటాను అని మొరాయించిన సుదర్శనం ఫోటో చూశాక మళ్లీ మాట్లాడలేదు. అంతము, ఐశ్వర్యం, చదువు అన్నీ ఉన్న సుదర్శనం తనని కోరి పెళ్లాడటం సంపూర్ణకి వింతగానూ గర్వంగానూ అనిపించింది. శ్రావణ మాసంలో సంపూర్ణ పెళ్లి జరిగిపోయింది. తననేమీ కట్నం అడగలేదని రామ్మూర్తి శక్తికి మించి ఖర్చు పెట్టి వైభవంగా వియ్యంకుడి తాహత్తుకి తగినట్లుగానే చేశాడు పెళ్లి. అప్పైనా అతడికి బాధ అనిపించలేదు. వచ్చిన వాళ్లంతా చక్కని జోడి అని మెచ్చుకున్నారు. సాటి ఆడపిల్లలు సంపూర్ణ అదృష్టానికి ఈర్షపడ్డారు. సుదర్శనం పెళ్లైన వెంటనే సంపూర్ణని తీసుకెళ్లి పోతాను అనలేదు, ఇంటర్ పూర్తి చేయించమన్నాడు. పరీక్షలు అయ్యే వరకు శోభనం వాయిదా పడింది. అతని కోరిక మీదే సంపూర్ణ మళ్లీ కాలేజీకి వెళ్లడం ప్రారంభించింది. కానీ మునిపటిలా దృష్టి చదువు మీదకు పోవటం లేదు. ఫ్రెండ్స్ వేసే చిలిపి ప్రశ్నలు, చేసే వేళాకోళాలు సంపూర్ణకి సిగ్గు కలిగించేవి. ప్రేమ ఘట్టాలు పుస్తకాల్లో చదువుతున్నా, సినిమాల్లో చూస్తున్నా సంపూర్ణకి సుదర్శనమే గుర్తుకొచ్చేవాడు. తామిద్దరిని అలా ఊహించుకుని కలల్లో తేలిపోయేది. ఇంకా చదివి తను ఉద్యోగాలు చెయ్యాలా, ఊళ్ళేరాలా, పుస్తకంలో భర్త ఫోటో పెట్టుకుని గంటల తరబడి చూస్తూ కూర్చునేది. ఎలాగైతేనే రోజులు సంవత్సరాల్లా గడిచి ఆ పరీక్షలు కాస్త అయిపోయాయి. సంపూర్ణ హాయిగా నిట్టూర్చింది. రామ్మూర్తి అల్లుణ్ణి పంపమని బియ్యంకుడికి ఉత్తరం రాశాడు. తిరుగుట్టపాలు సుదర్శనమే వచ్చాడు.
సంపూర్ణ ఎదురుచూసిన గడియారానే వచ్చింది. సుదర్శన కోరిక మీద చాలా సింపుల్గా జరిగే ఏర్పాట్లు. తెల్లని జరీచీరతో, తల నిండా మల్లెపూలతో, చేతిలో పాల గ్లాసుతో, మోయలేని సిగ్గు బరువుతో, సన్నజాజి మొగ్గల గదిలోకి అడుగుపెట్టిన సంపూర్ణకి టేబుల్ దగ్గర దీక్షగా చదువుకుంటున్న సుదర్శనం కనిపించాడు. సైడ్ పోజ్లో అతని ముఖం చక్కగా తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. సంపూర్ణ గదిలోకి వచ్చింది. గమనించలేదు అతను. 5 నిమిషాలు చూసి అతను తల తిప్పకపోవడంతో నెమ్మదిగా అతని పక్కకు వెళ్ళి పాల గ్లాసు టేబుల్ మీద పెట్టింది. గుప్పుమన్న మలెల వాసనకి సుదర్శనం తలెత్తాడు. తల వంచుకొని నిలబడి ఉన్న సంపూర్ణ కనిపించింది. పాల గ్లాసు తీసుకుని ఖాళీ చేసి టేబుల్ మీద పెడుతూ, నువ్వు వెళ్ళి పడుకో సంపూర్ణ, నేను కాసేపు చదువుకోవాలి అన్నాడు సుదర్శనం. ఎంతో కాలం నుండి సంసారం చేస్తున్న వాడిలా అన్న అతని మాటలు విని సంపూర్ణకి బిందెడు చన్నీళ్లు నెత్తి మీద తిమ్మరించినట్లు అనిపించింది. తాను ఊహించుకున్న దానికి వాస్తవానికి పొత్తు కుదరక తీవ్రమైన ఆశాభంగం కలిగింది సంపూర్ణకి. మౌనంగా వెళ్ళి మంచం మీద ఓ చివరగా గోడవైపు తిరిగి పడుకుంది. కళ్ళు మూసుకున్నా చెవులు మాత్రం సుదర్శనం అడుగుల సవ్వడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఆశగా. సంపూర్ణ 12 గంటల వరకు మెలకువగానే ఉంది. సుదర్శనం గదిలో మరో ప్రాణి లేనట్లు నిశ్చలంగా చదువుకుంటూ ఉంటే ఒళ్ళు మండిపోయింది సంపూర్ణకి. వెళ్ళి చేతిలో పుస్తకం లాగేసి లైటు తీసేద్దామా అనిపించింది. కానీ కొత్త బిడియం ఆ కోరికకు కళ్ళెం వేశాయి. ఆలోచనలోనే సంపూర్ణ నిద్రలోకి జారిపోయింది. సుదర్శనం ఎప్పుడొచ్చి పడుకుంది తెలియదు. పొద్దున నిద్ర లేచేసరికి మంచానికి రెండో వైపున నిద్రపోతున్న సుదర్శనం కనిపించాడు. అందమైన అతని ముఖం చూస్తూ నిలబడిపోయింది సంపూర్ణ. మనసంతా గర్వంతో నిండిపోయింది. ఈ వ్యక్తి నా భర్త అనుకుంటూ ఉంటే గబుక్కున వంగి అతని నుదుట సుతారంగా పెదవులాంచింది. నలగని మల్లెలు నిరర్థకంగా వాడిపోయాయి. నలగని సంపూర్ణ గదిలోకి ఎలా వచ్చిందో అలానే సన్నజాజి మొగ్గలాగానే వెళ్ళిపోయింది నిరుత్సాహంతో. గదిలో నుండి మర్నాడి సుదర్శనం సెలవు లేదని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మంచి రోజు చూసి రామ్మూర్తి కూతురికి సారితో అత్తింటి వారికి పంపాడు. మొదటి ఆశాభంగాన్ని మనసులో నుండి చెరిపేసుకుని కోటి ఆశలతో కోరికలతో అత్తింట అడుగుపెట్టింది సంపూర్ణ. లంకంత మేడలో ఎవరి రూమ్స్ వాళ్లకే ఉన్నాయి. సంపూర్ణ ఏ పని చేయనవసరం లేదు. వంటకి ఒక మనిషి, బజారు పనులకు ఓ నౌకరు, పాచి పనులకు పని మనిషి ఉన్నారు. కాలు కదిపితే కందిపోతుందేమోనన్నంత అపురూపంగా చూసుకుంటున్నారు సంపూర్ణని అత్తమామలు. సంపూర్ణ ఒక్కగానొక్క ఆడపడుచు శైలజ 4 ఏళ్ల క్రితమే అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఒక్క మరిది గుల్బర్గాలో మెడిసిన్ చదువుతున్నాడు. ఏ ఆంక్షలు లేవు, ఏ లోటు లేదు సంపూర్ణకి. పగలంతా సంపూర్ణతో బాగానే ఉంటాడు సుదర్శనం. సినిమాలకి షికార్లకి తీసుకువెళ్తాడు. కంటికి నచ్చిన చీరల్లా కొనిస్తాడు. సుదర్శనం కంపెనీకి వెళ్ళిపోయినా బుక్స్తో బాగానే కాలక్షేపం అవుతుంది. సంపూర్ణకి సుదర్శనానికి మంచి లైబ్రరీ ఉంది. అన్నీ ఉన్నా సంపూర్ణ మనసులో వెలితి వెలితిగానే ఉండిపోయింది. రాత్రిపూట సుదర్శనం చదువుకుంటూ కూర్చోవటం, సంపూర్ణ ఆలోచనలతోనే నిద్రలోకి జారిపోవటం, ఏ అర్ధరాత్రికో సుదర్శనం మంచం 2 చివరన చేరి నిద్రపోవటం మార్పు లేని కార్యక్రమంగా మారిపోయింది. అతను తనకెందుకని సన్నిహితంగా రాలేకపోతున్నాడో సంపూర్ణకి అర్థం కావటం లేదు. పోనీ పెళ్లికి ముందే ఎవరికైనా మనసిచ్చాడా అంటే అతనే తనని కోరి పెళ్లి చేసుకున్నాడు. ఇంకా అనుమానించేందుకు ఆస్కారమేది? సంపూర్ణకి చీకటి రాత్రులు, వెన్నెల రాత్రులు అన్నీ ఒకే రకంగా గడిచిపోతున్నాయి. చీకటిగా ఎన్నాళ్ళిలా యాంత్రికంగా జీవితం గడపటం, పగలంతా సరదాగా ఉండే సుదర్శనం రాత్రి అయ్యేసరికి ఎందుకంత ముభావంగా మారిపోతాడు? ఎవరితో చెప్పుకోవాలి తను? అసలేమని చెప్పాలి? తనలో తను సతమతమైపోసాగింది సంపూర్ణ. పసిపాపల్ని చూస్తే సంపూర్ణకి తనకి అలాంటి పాపాయి కావాలని మనసు కొట్టుకుపోయేది. కానీ అది జన్మలో సాధ్యం కాదేమో అనుకునేది నీరసంగా. ఇంతవరకు భర్త స్పర్శే ఎరుగని తను తల్లి కావాలంటే పురాణాల్లో మాదిరి ఏ మంత్రశక్తి వల్ల సాధ్యం కావాలి, లేకుంటే ఏ దేవుడో ప్రత్యక్షమయ్యి భర్త మనసు మార్చేయాలి అనుకుని సంపూర్ణ నిట్టూర్చింది. కాపురానికొచ్చిన 6 నెలల తర్వాత సుదర్శనం వాళ్ల కంపెనీ డైరెక్టర్ గారి బర్త్డే పార్టీకి సంపూర్ణని వెంట పెట్టుకుని వెళ్ళాడు. కుంకుమ పువ్వు రంగు పట్టు చీర, మ్యాచింగ్ జాకెట్టు వేసుకుంది సంపూర్ణ. 2 వరుసలున్న పొడవైన ముత్యాల దండ వేసుకుని చెవులకి ముత్యాల జుంకాలు పెట్టుకుంది. పొడవైన జుట్టు వదులుగా అల్లుకుని సైడ్గా 2 తెల్ల గులాబీలు పెట్టుకుంది. అన్నీ సుదర్శనం సెలక్షనే. పార్టీలో అందరి కళ్ళు సంపూర్ణ మీదే ఉండటం గమనించి గర్వంగా నవ్వుకున్నాడు సుదర్శనం. సంపూర్ణకి మాత్రం
ఇలాంటి పార్టీలు అలవాటు లేకపోవడంతో విడియంగా తల వంచుకొని కూర్చుంది. ఎవరో పిలవటంతో సుదర్శనం మరోవైపు వెళ్ళాడు. సంపూర్ణ ఒక్కతే కూల్ డ్రింక్ సిప్ చేస్తూ కూర్చుంది. కొంచెం వెనకగా తమ గురించి నెమ్మదిగా అనుకుంటున్న మాటలు సంపూర్ణ చెవిలో పడి కుతూహలంగా వినసాగింది. సుదర్శన భార్య బంగారు బొమ్మలా ఉంది కదూ, ఒక కంఠం మెచ్చుకుంటోంది. ఎంత అందం ఉండి ఏం ప్రయోజనం, అది అడవి కాసిన వెన్నెలైనప్పుడు. మరో గొంతు సానుభూతిగా అంది. అదేం, మొదటి గొంతులో ఆశ్చర్యం. అంత అందము అనుభవించే సామర్థ్యం సుదర్శనానికి లేదు. పాపం అతను దాంపత్య జీవితానికి అనర్హుడు, అందుకనే పేదింటి పిల్లను చేసుకున్నాడు కావాలని రెండో గొంతు చెప్తుంది. నీకెలా తెలుసు, మొదటి వ్యక్తి ఆసక్తిగా అడుగుతున్నాడు. సుదర్శనం నా దగ్గరే ట్రీట్మెంట్ తీసుకునేది, మెడిసిన్స్ వాడితే ఉపయోగం ఉంటుందేమోనని అతని ఆశ. సంపూర్ణకి తర్వాత మాటలు వినిపించలేదు. మెదడు మొద్దుబారిపోయింది. తల తిరుగుతున్నట్లు, ఆకాశం కూలి తన నెత్తిమీదే పడిపోతున్నట్లు అనిపించింది. ఎంత మోసం, ఎంత వంచన. స్వాధీనం తప్పిపోతున్న మనసుని బలవంతాన అదుపులోకి తెచ్చుకుని నెమ్మదిగా లేచి ఎవరితోనూ చెప్పకుండా రిక్షా మీద ఇంటికొచ్చేసింది సంపూర్ణ. ఇంటికొచ్చాక మేడ మీద గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయి అంతవరకు అదిమి పట్టిన దుఃఖానికి ఒక్కసారిగా కళ్ళ వదిలేసింది సంపూర్ణ. అరగంట తర్వాత కింద హాల్లో సంపూర్ణ వచ్చిందా అని ఆదుర్దాగా అడుగుతున్న సుదర్శనం గొంతు విని లేచి బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కొనొచ్చింది. 5 నిమిషాల తర్వాత పైకొచ్చిన సుదర్శనానికి మామూలుగానే కనిపించింది. చెప్పకుండా వచ్చేశావేం సంపూర్ణ, సుదర్శనం ఆప్యాయంగా అడిగాడు. ఒంట్లో బాగోలేదు, ముభావంగా అనేసి మరోవైపు పడుకుంది సంపూర్ణ. పోనీలే, హాయిగా రెస్ట్ తీసుకో. చెప్పకుండా వచ్చేసరికి కాస్త ఆదుర్దాపడ్డాను. సుదర్శనం గదిలో నుండి వెళ్ళిపోయాడు. ఎంత నటన, కసిగా పళ్ళు కొరుక్కుంది సంపూర్ణ. ఈ నిజం తనతో చెప్పేస్తే అతని సొమ్మేం పోయింది. ఈరోజు పార్టీకి వెళ్ళబడి అగ్నిజ్వాల లాంటి ఆ నిజం తెలిసి తనని నిలువునా దహించి వేస్తుంది. ఇంకా తను ఏ పాపాయి కోసమూ కలలు కనక్కర్లేదు, ఏ మధురమైన రాత్రుల కోసమూ ఎదురు చూడనక్కర్లేదు. తనను వరించింది అదృష్టం కాదు, అదృష్టపు మేలి ముసుగుతో వచ్చిన దురదృష్ట దేవత. తను అమాయకంగా తలుపులు తెరిచి ఆమెను ఆహ్వానించింది. అంతా కలిపి 18 ఏళ్ల వయసు తనకి. ఎలా గడపటం మిగిలిన జీవితమంతా మోడులాగా, గడ్డి పువ్వు సైతం తుమ్మెద ప్రేమకు లోచుకుంటుందే. తన బ్రతుకు అంతకన్నా హీనమైపోయిందేం. తనకి షోకేసులోని బొమ్మకి తేడా ఏముంది. రోజులు గడుస్తున్న కొద్దీ సంపూర్ణలో అన్నింటి మీద ఆసక్తి చచ్చిపోతుంది. తల దువ్వుకోవాలి అనిపించదు, చీర మార్చుకోవాలి అనిపించదు. ఓ విధమైన నిర్లిప్తత, ఏ మార్పు లేని జీవితం మీద నానాటికి విసుగు పుడుతోంది. కనీసం మానవుడికి ఉండే ఎంతో మామూలు కష్టసుఖాలకు కూడా నోచుకోనిది తనది ఏం బ్రతుకు. వెన్నెల రాత్రులు, మల్లెల ఘుమఘుమలు, పురిటి నొప్పులు, పాపాయి బోసే నవ్వులు, ఇవన్నీ తనకు అందనంత ఎత్తులో ఉన్నాయి. మరబొమ్మలా మారిపోతుంది సంపూర్ణ. సంపూర్ణలో మార్పు సుదర్శనానికి అర్థమవుతూనే ఉంది. కానీ తనేం చేయగలడు, సంపూర్ణలోకి స్తబ్దతకి కూడా కారణం తెలుస్తూనే ఉంది. ఇంటర్ పాస్ అయిన సంపూర్ణని బీఏకి కట్టమని ప్రోత్సహించాడు. మళ్లీ కాలేజీలో చేరేందుకు సంపూర్ణ ఇష్టపడలేదు. ఇంటి దగ్గరే ప్రైవేట్గా కట్టింది. సుదర్శనం ట్యూషన్ పెట్టించాడు. బీఏ పాస్ అయ్యి 4 గెళ్ల నుండి ఖాళీగా తిరుగుతున్న రాఘవ సంతోషంగా ఒప్పుకున్నాడు సంపూర్ణకి ట్యూషన్ చెప్పేందుకు. రాఘవ అన్నయ్య నరసింహం సుదర్శనం కంపెనీలోనే పనిచేస్తున్నాడు. అతని ద్వారానే తెలిసింది సుదర్శనానికి రాఘవ గురించి. వెంటనే సంపూర్ణకి ట్యూషన్ చెప్పేందుకు ఒప్పించాడు రాఘవని. రోజు ఇంటికొచ్చి సంపూర్ణకి పాఠాలు చెప్పడం ప్రారంభించాడు రాఘవ. రాఘవ నలుపైన ఎత్తుగా, బలంగా, ఆకర్షణీయంగానే ఉంటాడు చూసేందుకు. బీఏ మామూలుగా పాసయ్యాడు. అతనికి చదువులో కన్నా మిగిలిన విషయాల్లో ఆసక్తి, తెలివితేటలు ఎక్కువ. అందము, ఐశ్వర్యము, చక్కని భర్తని కలిగి ఉన్న సంపూర్ణ ఎందుకంత ఉదాసీనంగా ఉంటుందో రాఘవకి అర్థం కాలేదు. మొత్తానికి సంపూర్ణ సంసార జీవితంలో ఏదో మిస్టరీ ఉందని మాత్రం గ్రహించగలిగాడు. మొదట చదువు కన్నా సంపూర్ణలో చైతన్యం కలిగించడం ముఖ్యంగా కనిపించింది రాఘవకి. పాఠాలు 1/2 గంట, కబుర్లు 1.5 గంటన్నర చెప్పటం ప్రారంభించాడు. రాఘవ జోక్స్కి నవ్వకుండా ఉండటం సంపూర్ణకి సాధ్యమయ్యేది కాదు. పుస్తకాలు అందించేటప్పుడు యథాలాపంగా తగిలే రాఘవ చేతులు టేబుల్ కిందగా పొరపాటున అన్నట్లు తాకే రాఘవ పాదాలు సంపూర్ణలో తెలియని ఊహల్ని తట్టిలేపుతూ ఉండేవి. తనకు తెలియకుండానే రాఘవ పట్ల ఆకర్షింపబడసాగింది సంపూర్ణ మనసు. రోజు సాయంత్రం ట్యూషన్ టైంకి
చక్కగా ముస్తాబయ్యి రాఘవ కోసం ఎదురు చూస్తూ ఉండేది సంపూర్ణ. ఆమెలో ఈ మార్పుని తేలిగ్గానే అర్థం చేసుకున్నాడు రాఘవ. ఓ రోజు సాయంత్రం సుదర్శనం కంపెనీ పని మీద పక్క ఊరు వెళ్ళాడు. సంపూర్ణ అత్తమామలు ఎవరో స్వామివారి ఉపన్యాసాలు వినేందుకు వెళ్లారు. పనివాళ్ళెవ్వరూ పిలవందే పైకి రారు. ఆ సమయాన్ని చక్కగా వినియోగించుకున్నాడు రాఘవ. ఎదురు తిరుగుతున్న సంపూర్ణ మనసుని నిద్రలేచిన వయసు జోకొట్టేసింది. ఎక్కువ ప్రతిఘర్తించకుండానే లొంగిపోయింది సంపూర్ణ. రాఘవ వెళ్ళిపోయాక సంపూర్ణ చాలా బాధపడింది. తను చేసిన పని కాదు, తను ఇంతకాలం ఎంత అమూల్యమైన అనుభవాల్ని పోగొట్టుకుందో తలుచుకుని, సృష్టిలో ఇంత మాధుర్యాన్ని నింపి కూడా తనకు అందనివ్వని భగవంతుణ్ణి తిట్టుకుంది మొదటిసారిగా. తను చేసింది తప్పనిపించలేదు సంపూర్ణకి. సుదర్శనం నుండి తాను పొందలేని దాన్ని రాఘవ నుండి పొందుతోంది, తప్పేముంది అనుకుంది సంపూర్ణ. ఆ తర్వాత తిరిగి రాఘవతో ఏకాంతం లభించలేదు సంపూర్ణకి. మళ్ళీ అనుభవం కోసం తహతహలాడసాగింది ఆమె మనసు. మనిషి రక్తం రుచి మరిగిన పులిలా ఉంది సంపూర్ణ స్థితి. ఎంతెంత తపస్సులు చేసినా మహర్షులు సైతం ఆడది కనబడితే ఎందుకు లొంగిపోయేవారో ఇప్పుడు అర్థమవుతోంది సంపూర్ణకు. అసలు రుచంటూ తెలియకపోతే ఏ బాధ ఉండదు, కానీ ఒకసారి చవిచూశాక ఆ అనుభవాన్ని ఎలా మర్చిపోవటం. సంపూర్ణ సతమతమైపోసాగింది. సంపూర్ణ తహతహ రాఘవ గమనిస్తూనే ఉన్నాడు. రోజు ఏకాంతం దొరికేటట్లయితే సంపూర్ణ తన కోసం ఇంతగా ఆరాటపడేది కాదు. వియోగం విరహాన్ని పెంచుతుంది. బంగారు పిచ్చుకలాంటి సంపూర్ణ తనకు ఇంత తేలిగ్గా దొరకటం రాఘవకి చాలా సంతోషం కలిగించింది. దాంపత్య జీవితంలో భర్త వల్ల సంపూర్ణ సంతృప్తి పొందలేకపోతుందనుకున్నాడు రాఘవ. కానీ సంపూర్ణ అసలు అనాగ్రత పుష్పమన్న విషయం ఊహించలేకపోయాడతను. సంపూర్ణ ఒంటి మీద బోలెడు నగలున్నాయి. సంపూర్ణని తనతో తీసుకుపోతే ఆ నగలన్నీ కరిగేలోగా తనకి ఉద్యోగం రాకపోతుందా? తను రమ్మంటే సముద్రంలోకైనా కళ్ళు మూసుకుని వచ్చేసేలా ఉంది. రాఘవ బుర్ర చురుగ్గా పనిచేయసాగింది. రాఘవ నమ్మకం నిజమే అయ్యింది. అడగ్గానే కళ్ళు మూసుకుని ఒప్పుకుంది సంపూర్ణ. సంపూర్ణకు క్షణంలో తల్లి తండ్రి అత్తమామలు సుదర్శనం వారి ప్రేమ తన అంతస్తు ఐశ్వర్యం ఇవేవీ గుర్తుకు రాలేదు. ఒక్క రాఘవే కనిపించాడు లోకమంతా. అతనితో తను పంచుకోబోయే స్వర్గం లాంటి భవిష్యత్తు మీద ఉంది చూపంతా. అతని అది ప్రేమ ఏమో సంపూర్ణకే తెలియదు. అర్ధరాత్రి వేళ సుదర్శనానికి మెలకువ రాకుండా నెమ్మదిగా లేచి సూట్ కేస్ తెరిచి తను సర్దినవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని తాళం వేసి ఇటు తిరిగి చూస్తూనే స్తంభించిపోయింది సంపూర్ణ. అడుగు పడగలేదు. సుదర్శనం కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు. నీకు కావలసినవి ఇంకేమైనా ఉంటే తీసుకో సంపూర్ణ. అతని మాటల్లో కోపం లేదు. సంపూర్ణ పట్టుబడిన దొంగలా తలవంచుకుంది. సుదర్శనంలో ఆ ఒక్క లోపము తప్ప మరేమీ లేదు. కానీ ఎన్నున్నా ఏం లాభం? అసలు స్త్రీ కోరుకునేది లేనప్పుడు తను ఏమైనా యోగినా? కోరికల్ని చంపుకునేందుకు రక్త మాంసాలున్న మనిషి, ఉప్పు కారం తినే శరీరం, తనకేం కర్మ జీవచ్చంలా పడి ఉండటానికి? సంపూర్ణకి ధైర్యం వచ్చింది. నాకు తెలుసు సంపూర్ణ, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని, కానీ ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు. అంతే, నీ కొత్త జీవితం సుఖంగా సాగాలని కోరుకుంటున్నాను సుదర్శనమే అన్నాడు. అతని గొంతులో ఆవేదన తొంగిచూసింది. సంపూర్ణ అలానే నిలబడింది బొమ్మల. ఒక్క మాటిస్తున్నాను సంపూర్ణ, మరో స్త్రీకి నేలా వెళ్ళిపోయే పరిస్థితి రానివ్వను. నా జీవితంలో నువ్వే మొదటిదానివి, ఆఖరిదానివి కూడా. పరువు కోసమని, నాకు ఓ భార్య ఉందని నలుగురిలో చెప్పుకోవటం కోసమని నీ మెడలో తాళి కట్టాను. కానీ తర్వాత తెలిసింది నాకు నేను చేసింది ఎంత పొరపాటు పనో. హృదయం ఉంటే నన్ను క్షమించు సుదర్శనం పశ్చాత్తాపంతో అన్నాడు. సంపూర్ణకి అదంతా మంచితనం అనిపించలేదు. చేతగాని తనం కింద కనిపించింది. కొంచెం జాలి కలిగింది అతని మీద. మరొకరైతే చేతిలో సూట్ కేస్ లాక్కొని ఆ చెంప ఈ చెంప వాయించి కాళ్ళు చేతులు కట్టేసి ఓ మూల పారేసేవారు. ఏమో, మరొకరైతే అసలు ఇలా చేయవలసిన అవసరమే వచ్చేది కాదేమో. అయినా ఏ ధైర్యంతో సుదర్శనం తనని ఆపగలడు? తను ఎందుకని వెళ్ళిపోతుందో అతడికి తెలియకపోతే కదా. మీ ఔదార్యానికి నా కృతజ్ఞతలు. దీనికి ప్రతిగా నేను మీకేం చేయగలను? ఒక్క హామీ ఇవ్వగలను. ఎలాంటి పరిస్థితుల్లోనూ మీ రహస్యం నా నుండి బయటికి పోనివ్వను. ఏ పరువు కోసమని మీరు ఈ పెళ్లి చేసుకున్నారో ఆ పరువుని నా వెంట పెట్టుకుని పోతున్నాను, క్షమించండి. తల వంచుకుని ఎలానో ఈ నాలుగు మాటలు అనేసింది సంపూర్ణ. నీకు భవిష్యత్తులో నా వల్ల ఏ సహాయం అవసరమైనా
నిస్సంకోచంగా అడుగు సంపున్న నాకు చేతనైనంత వరకు చేస్తాను. సుదర్శనం లేచి బీర్వాల నుండి డబ్బు తీసి సంపూర్ణ పర్సులో ఉంచాడు. మరొక్క నిమిషం ఆగితే ఆ మంచితనం ముందు తను లొంగిపోతానేమో అని భయం వేసింది సంపూర్ణకి. కృతజ్ఞతాపూర్వకంగా అతని వైపు చూసి బయటికి నడిచింది సంపూర్ణ. సంపూర్ణ ఇల్లు దాటింది. సుదర్శనం జీవితం నుండి, ఆ ఇంటి నుండి శాశ్వతంగా నిష్క్రమించింది. స్టేషన్లో రాఘవ తన కోసమే ఎదురుచూస్తూ ఉండటం కనిపించి పొంగిపోయింది. సంపూర్ణ కళ్లల్లో కోటి కాంతులు విరిశాయి. అతనితో తను కోరుకున్న కొత్త జీవితం కోసం కొత్త మనసుతో, కొత్త కోర్కెలతో, నమ్మకంతో, ధైర్యంతో రాఘవ చెయ్యందుకుని రైలెక్కింది సంపూర్ణ. రాఘవ సంపూర్ణల జీవితం సాదాగా ప్రారంభమయ్యింది. మామూలు జీవితం రాఘవకి అలవాటే. నిజం చెప్పాలంటే పూర్వం కన్నా అతనికి ఇప్పుడే బాగుంది. సంపూర్ణ తెచ్చిన డబ్బు చేతి నిండా ఉంది. ఇంకా నగలున్నాయి. సంపూర్ణకు కూడా ఈ జీవితం హాయిగానే ఉంది. ఐశ్వర్యం లేకపోయినా పుట్టింట్లోనూ అదే మోస్తరు జీవితం గడిపింది తను. మధ్యలో వచ్చిన ఐశ్వర్యం కలలా కరిగిపోయింది. కాదు, తను చెరిపేసుకుంది. 2 నెలలు సుఖంగా గడిచిపోయాయి. డబ్బు అయిపో వస్తున్నా నగలు ధైర్యాన్నిస్తున్నాయి. రాఘవ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కనీసం సెకండ్ క్లాస్ అయినా లేని బీఏ డిగ్రీకి ఉద్యోగం ఎవరిస్తారు? ఆర్థిక సమస్య కన్నా ముందు సంపూర్ణకి మరొక కొత్త సమస్య వచ్చి పడింది. రాఘవ ధోరణి వింతగా మారింది. పడక చేరిన సంపూర్ణని ప్రశ్నలతో వేధించేవాడు. పడక మీద సుదర్శనం ఎలా ప్రవర్తించేవాడు? మొరటుగానా లేక సున్నితంగానా? ఎక్కడెక్కడ ముట్టుకునేవాడు? ఎలా ముట్టుకునేవాడు? ఏం చేసేవాడు? సంపూర్ణ గుండెల మీద చేతులు వేసి నొక్కుతూ, ఇక్కడ సుదర్శనం చేతులు వేస్తే నీకేమనిపించేది? ఇప్పుడేమనిపిస్తోంది? అని అడుగుతూ సమాధానం కోసం రాఘవ బలవంతం చేస్తూ ఉంటే సంపూర్ణకి ప్రాణం చచ్చిపోతున్నట్లు అనిపించేది. అవన్నీ సుదర్శనం చేస్తే తను ఇలా రావాల్సిన అవసరం ఏముంది? మగవాడన్న అర్హత తప్పితే రాఘవ ఎందులోనూ సుదర్శనంతో సరిపోడు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నిజం చెప్పేద్దామంటే వచ్చేస్తూ తను సుదర్శనానికిచ్చిన మాట గుర్తుకొచ్చి మౌనం వహించేది సంపూర్ణ. అసలే అతడికి అతడిని గురించి హేళనగా మాట్లాడే రాఘవ మరింత చులకనగా మాట్లాడుతూ సుదర్శనం గురించి అసలు విషయం చెప్తే, సంపూర్ణ మౌనం రాఘవకి కోపం తెప్పించేది. ఆ కోపాన్ని మరో రకంగా చూపించేవాడు. సంపూర్ణ బుగ్గలు రక్తం వచ్చేలా కొరికేవాడు. ఈ హింసాత్మకమైన శృంగారం భరించలేక సంపూర్ణ విలవిల్లాడిపోయేది. చీకటి పడుతుందంటేనే సంపూర్ణకి గుండెలో రైళ్లు పరిగెత్తేవి. కాలం గడిచిపోతూనే ఉంది. రాఘవ ఉద్యోగాల కోసం తిరుగుతూనే ఉన్నాడు. నగలు ఒక్కొక్కటే కరిగిపోతూనే ఉన్నాయి. సంపూర్ణ రాఘవ పశుత్వాన్ని భరిస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే సంపూర్ణకి సుదర్శనం తల్లి, తండ్రి, అత్తమామలు అందరూ గుర్తుకొస్తున్నారు. తన సుఖం కోసం వారికి చేసిన ద్రోహం శాశ్వతంగా ఆ కుటుంబాల మీద పడిన మచ్చ గుర్తుకొస్తున్నాయి. మనసు మదనపడుతోంది. రాఘవకి సంపూర్ణ మీద మోజు తగ్గిపోతుంది. మనసు కొత్త రుచుల్ని వెతుకుతుంది. చేతిలో డబ్బుంది, ఫ్రెండ్స్ దొరికారు, తాగటం తిరగటం అలవాటయ్యింది. అతని బయటి తిరుగుళ్ళు సంపూర్ణ ప్రాణానికి కాస్త తెరపినిచ్చాయి. అప్పుడప్పుడు తాగొచ్చి తన్నటం మొదలయ్యింది. మరో 4 నెలలకి సంపూర్ణ మెడలో పసుపు తాడు మాత్రం మిగిలింది. చేతిలో డబ్బులు లేక రాఘవకి మందు దొరకటం లేదు. పిచ్చెక్కినట్లు ఊరంతా తిరుగుతున్నాడు. రాఘవ మందు గురించి దిగులు పడుతూ ఉంటే సంపూర్ణ భవిష్యత్తు గురించి దిగులు పడుతుంది. సంపూర్ణకిప్పుడు తరచూ సుదర్శనం గుర్తుకొస్తున్నాడు. పాపం, నిజం తనతో చెప్పలేక తనలో తను అతను ఎంత బాధపడ్డాడో అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే. అతను మాత్రం మనిషి కాడు? అతనికి మాత్రం అందరిలా ఉండాలని ఉండదు? కోరికల్ని తీర్చుకునే శక్తి లేక అతను ఎంత నలిగిపోయేవాడో సానుభూతిగా అనుకుంటుంది సంపూర్ణ అతని గురించి. ఏది ఏమైనా 1.5 సంవత్సరం తర్వాత తను రాఘవతో రావటం గొర్రె కషాయవాడిని నమ్మటం వంటిదేనని అర్థమయ్యింది సంపూర్ణకి. కానీ అప్పటికే చాలా దూరం వచ్చేసింది తను. చావు బ్రతుకు, ముందుకి వెళ్ళి తేల్చుకోవాలి తప్ప తిరిగి వెనక్కి వెళ్లే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితితోనే రాఘవ పంపిన వ్యక్తి సంపూర్ణ కోసం వచ్చాడు. తలుపు మీద ఫెడిల్ మని తన్నిన చప్పుడు విని సంపూర్ణ తుల్లిపడింది. గతం చెదిరిపోయి వర్ధమానం భూతంలా కనబడింది కళ్ళ ముందు. రాఘవ వచ్చేశాడు. బాగా డోసులో ఉండి ఉంటాడు. సంపూర్ణ వణికిపోయింది. మరో తన్నుకి తలుపులు విరిగిపోయేటట్లున్నాయి. సంపూర్ణ వెళ్ళి తలుపు తీసింది. రాఘవ తూలుకుంటూ లోపలికొచ్చాడు. తలుపులు గడియ వేశాడు. కళ్ళు ఎర్రగా నిప్పు ముద్దల్లా భయంకరంగా ఉన్నాయి. సింహానికి చిక్కిన లేడిలా గజగజలాడుతూ నిలబడిపోయింది సంపూర్ణ. ఏవే పెద్ద పతివ్రతలా కబుర్లు చెప్పావట?
రాఘవ గొంతు ఉరిమినట్లు వినిపించింది. పిల్లాడికి ఒంట్లో బాగోలేదని సీత ఉత్తరం రాసింది. చేతిలో డబ్బులు లేక ఒక్క రాత్రికి వందిస్తానన్నాడు కదా అని నీ దగ్గరికి పంపితే ఇద్దరి దగ్గర పడుకున్న నీకు మూడవాడి దగ్గర పడుకోవటం తప్పయిందా? కట్టుకున్న మొగ్గుణ్ణి వదిలేసొచ్చిన నువ్వు నీతి కబుర్లు చెప్తావా? రాఘవ వేటకారంగా అన్నాడు. సంపూర్ణ తెల్లబోయి చూసింది. సీతెవరు? పిల్లాడేమిటి? రాఘవ ఏది మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. సీత ఎవరు? గొంతు పెగుల్చుకుని అడిగింది. సీత నీకు తెలియదు కదూ, నా భార్య, నా కొడుకు తల్లి, రాఘవ తాపీగా చెప్పాడు. మీకు పెళ్ళయ్యిందా? నిర్ఘాంతపోతూ అడిగింది సంపూర్ణ. ఆహా, అయ్యి కూడా 5 ఏళ్ళయ్యింది. తొలి చూపులేనే నిన్ను వలచాను. నువ్వే నా పెళ్ళానివి అనుకుంటున్నావా? రాఘవ ఎగతాళిగా నవ్వాడు. సంపూర్ణకి ఒళ్ళు మండిపోయింది. ఎంత మోసం, ఎంత దగ మాట మాత్రం తనతో చెప్పలేదు ఇంతవరకు. భార్య కొడుకు ఉండగా తనను ఇలా తీసుకురావటంలో అతని ఉద్దేశమేమిటి? ఇంతకాలం భార్యాభర్తల మధ్యన ఉత్తరాలు నడుస్తూనే ఉన్నాయన్నమాట. సంవత్సరం నరకే 2000 డబ్బు, 10,000 రూపాయల బంగారము హరించుకుపోవటంలో గల అంతరార్థం ఇప్పుడు అర్థమవుతోంది సంపూర్ణకి. సగం పైనే భార్యకి పంపించుంటాడు తేలిగ్గా. పైగా అతని కొడుకు వైద్యానికని తను ఒళ్ళమ్ముకోవాలా? ఎంత దారుణం! సంపూర్ణకి తను ఎవరో నిప్పుల్లో పెట్టి కాలుస్తున్నట్లు ఉంది. అసహ్యంగా చూసింది రాఘవ వైపు. రాఘవ అదేమీ గమనించటం లేదు. ఏం పొగరు దీనికి, ఏం చూసుకుని? నీలుగుడుత మార్కెట్లో పెడితే తేలిగ్గా 1000కి 1000 సంపాదిస్తుంది అనుకున్నాడు తను. మొదట్లోనే ఇదిలా మొండికెత్తితే ముందు ముందు తన కలలు ఫలించేదెలా? రాఘవ చేతిలో బెల్టు సంపూర్ణ శరీరం మీద చెళ్ళున మోగింది. సంపూర్ణ కెవ్వుమంది. బాధతో లొంగచుట్టుకుపోయింది. దెబ్బ మీద దెబ్బ అలా పడుతూనే ఉంది. తెల్లని శరీరం మీద ఎర్రని వాతలు తేలి రక్తం చిమ్ముతోంది అక్కడక్కడ. సంపూర్ణ తెలివి తప్పిపోయింది. రాఘవ బెల్ట్ అవతలికి విసిరి దెబ్బతో దీనికి రోగం కుదరాలి అనుకున్నాడు. నేల మీద చేప చుట్టలా పడి ఉన్న సంపూర్ణ వైపు కోపంగా చూసి, ఇది వింటుందో, దీని బాబు వింటాడో తేలాలి అనుకుంటూ వెళ్ళి మంచం మీద పడి హాయిగా నిద్రపోయాడు రాఘవ. అర్ధరాత్రి వేళ తెలివి వచ్చింది సంపూర్ణకి. మరలో పెట్టి తిప్పినట్లు ఒళ్ళంతా పచ్చిపుండ్లా ఉంది. పుట్టి బుద్ధెరిగాక ఇన్ని దెబ్బలు ఏనాడు తిని ఉండలేదు తను. అన్నింటికన్నా బాధగా ఉంది. సుందరమైన జీవన కలసం తన చెయ్యి జారి ముక్క చెక్కలయ్యిందన్న విషయం అదే సంపూర్ణకి రెట్టింపు బాధని కలిగిస్తోంది. ఇంకా తన పతనం ఎంతో దూరంలో లేదు. మొదటి జారుడు బెట్టు మీద నిలబడి ఉంది తను. రాఘవ తనని చెయ్యి పట్టుకుని కిందకి లాగేస్తున్నాడు. అలా జారి జారి ఏ అగాధంలోనూ పడిపోతుంది తను. కుక్కలు చింపిన విస్తరైపోతోంది బ్రతుకు. రాఘవకి తగిన బుద్ధి చెప్పాలి. కసితో, అసహ్యంతో, పగతో మండిపోతోంది సంపూర్ణ మనసు. ఎక్కడ లేని తెగువ వచ్చేసింది. నెమ్మదిగా లేచి కూజాలో నీళ్లు గ్లాసులోకి వంపుకుని గటగట తాగేసింది. లైటు వెలుగుతూనే ఉంది. రాఘవ మంచం మీద పడి దున్నపోతులో నిద్రపోతున్నాడు గొరకలు పెడుతూ. సంపూర్ణ ఓ నిమిషం ఆలోచించి బట్టలారేసుకునే వైర్లు ఊడదీసుకునొచ్చి రాఘవ కాళ్ళు చేతులు మంచానికి బిగించి కట్టేసింది. మరో తాడు సంపాదించి పొట్ట మీద నుండి లాగి మంచం అడుగున కట్టింది. రాఘవ అటు ఇటు కదిలేందుకు వీల్లేకుండా అంత చేస్తున్న రాఘవ నిద్రపోతూనే ఉన్నాడు మత్తుగా. సంపూర్ణ ఓ మూలన పడేసున్న బెల్ట్ తీసుకుంది చేతిలోకి. కసి కొద్దీ చెళ్ళున బాధింది రాఘవ కాళ్ల మీద. రాఘవ తట్టుకున్న కళ్ళు తెరిచాడు. మొదట నిద్రమత్తులో అతడికి ఏమీ అర్థం కాలేదు. కళ్ళు నులుముకోబోయాడు. చేతులు కదల్లేదు. మరో దెబ్బ తొడల మీద పడడంతో రాఘవ మత్తు వదిలిపోయింది. జరుగుతున్నదేమిటో పుర్రకెక్కసాగింది. ఎదురుగా సంపూర్ణ రేగిన జుట్టుతో, కమిలి వాచిపోయిన ముఖంతో, మండుతున్న కళ్లతో, ఆవేశంతో, ఎగిరెగిరి పడుతున్న గుండెలతో, చేతిలో బెల్టుతో మహం కాళ్ళిలా నిలబడి ఉంది. రాఘవ కదలపోయాడు. కానీ కాళ్లకి, చేతులకి వైర్లు ఒరుసుకుని మంట పుట్టాయి తప్ప ఫలితం కనిపించలేదు. అప్పటి వరకు మెలకువరాని తన మొద్దు నిద్రని తిట్టుకున్నాడు మనసులోనే. అసక్తుడైపోయాడు. అతడి గుండెలు భయంతో కొట్టుకున్నాయి. సంపూర్ణ వాలకం చూస్తే తన ప్రాణం తీసేలా ఉంది. చచ్చా, ఎంత అవమానం! ఆడదాని చేతిలో తన్నులు తినటం. దీనంగా భయంగా చూశాడు సంపూర్ణ వైపు. అరవటానికి అభిమానం అడ్డొస్తోంది. సంపూర్ణ కరిగిపోలేదు. జాలి దయ తుడిచిపెట్టుకుపోయాయి సంపూర్ణలో. పిల్లినైనా కదిలో పెట్టి కొడితే ఎదురు తిరిగి గోళ్లతో రక్కేస్తుంది. అలానే ఉంది సంపూర్ణ పరిస్థితి.
దెబ్బతిన్న ఆడపులిలా శివమెత్తిపోతుంది. నమ్మి సర్వసము అర్పించినందుకు రాఘవ తనను తలపెట్టిన అన్యాయానికి సంపూర్ణకి పిచ్చెక్కిపోతుంది. కసి కొద్ది ఎడాపెడా బాధ సాగింది. బెల్టుతో దెబ్బ ఎక్కడ పడుతుంది చూడడం లేదు. కసి ఒక్కటే సంపూర్ణలో ఉంది. ప్రతీకారం ఒక్కటే సంపూర్ణకు తెలుస్తోంది. రాఘవ తలపెట్టిన దారుణమే సంపూర్ణ మనసును కాస్తుంది. ప్రేమ అభిమానం ఇవేమీ గుర్తుకు రావటం లేదు. ఆ క్షణంలో కొట్టి కొట్టి సంపూర్ణ చేతులు నొప్పి పుట్టాయి. తను తిన్న దెబ్బలకి రెట్టింపు వడ్డించాక కానీ తృప్తి కలగలేదు సంపూర్ణకి. బెల్టు దూరంగా విసిరేసింది రొప్పుతూ. మంచం మీద ఒళ్లంతా వాతలతో చారలు కట్టిన రక్తంతో తెలివి లేకుండా పడి ఉన్నాడు రాఘవ. సంపూర్ణ గ్లాస్తో నీళ్లు తెచ్చి అతని ముఖాన చిలకరించింది. రాఘవ కళ్ళు తెరిచాడు. ఒళ్లంతా మండిపోతుంది దెబ్బలకి. సంపూర్ణ కూడా అలాగే తాను కొట్టిన దెబ్బలకి బాధపడి ఉంటుందన్న ఊహ రాలేదు అతడికి. ఒక్క ఉదురున లేచి సంపూర్ణని గొంతు పిసికి చంపేయాలి అన్నంత ఆవేశం వచ్చింది. కానీ శరీరం అందుకు సహకరించలేదు. మరో 10 రోజుల వరకు తాను ఈ దెబ్బల నుండి కోలుకోలేడు అనిపించింది రాఘవకి. సంపూర్ణకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు. ఓపిక రాగానే దీని రక్తం తాగాలి, కసిగా మనసులోని పళ్ళు నూరుకున్నాడు రాఘవ. అతని కళ్ళల్లోని కోపం బాధ అసహాయతల్ని చూసి సంపూర్ణ నిరసనగా నవ్వింది. పెద్దగా నవ్వింది, తెరలు తెరలుగా నవ్వింది. పిచ్చి పట్టినట్లు కడుపు చేత్తో పట్టుకుని మరీ నవ్వింది. ఆ నవ్వులో కసి ఉంది, అసహ్యం ఉంది, ద్వేషం ఉంది. రాఘవ తెల్లబోయి చూశాడు ఆమె నవ్వుతూ ఉంటే. దీనికి పిచ్చి పట్టింది అనుకున్నాడు కూడా భయంగా. ఆడది తలుచుకుంటే ఏదైనా చేయగలదు, నీలాంటి పశువులకు ఎలాగైనా బుద్ధి చెప్పగలదు. నీ కొడుక్కి రోగం వస్తే నేను ఒళ్ళమ్ముకోవాలా? రాస్కెల్, నమ్మించి తీసుకొచ్చి అంగట్లో పెట్టి అమ్మాలని చూస్తావా? నీ పెళ్ళాన్ని తీసుకొచ్చి అమ్ముకోలేకపోయావా? పరాయి ఆడదంటే అంత తేలిక నీకు. ఆడదానిలో ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది. ప్రాణాలు పొయ్యటమే కాదు, అవసరమైతే ప్రాణాలు తీయగలదు కూడా. జీవితంలో మరెన్నడూ పరాయి ఆడదాని జోలికి పోకు. పోషించలేకపోతే నువ్వు నీ పెళ్ళాం బిడ్డలు ఏ గంగలోనూ దూకి చావండి, అంతేకాని ఆడవాళ్లతో ఆటలాడుకోకు. సంపూర్ణ నిప్పులు కురిపించింది. రాఘవ జవాబివ్వలేదు. మనసు అవమానంతో మండిపోతూ ఉంటే శరీరం దెబ్బలకి మండిపోతూ ఉంది. కోరలు తీసిన పాములా ఉన్నాడతను. సంపూర్ణ తిట్టి తిట్టి ఆవేశం పట్టలేక థూ అని ఊసింది రాఘవ ముఖాన. తర్వాత 4 చీరలు చేతి సంచిలో కుక్కుని ఇన్నాళ్లు రాఘవకి కనబడకుండా దాచిన ఉగ్రం తీసుకుని రాఘవకి చేతికట్లు మాత్రం ఊడదీసి బయటికి నడిచింది సంపూర్ణ. రోడ్డున పడి నడవసాగింది. చల్ల గాలి తగిలి గాయాలు బాధ పెడుతూ ఉన్నా సంపూర్ణకి ఎంతో హాయిగా ఉంది. మనసంతా ప్రశాంతంగా ఉంది. అలా ఎంత దూరం నడవాలో, గమ్యం ఏమిటో సంపూర్ణకి తెలియదు. ఎప్పుడో ఎక్కడో ఓసారి చూసిన అనాథ స్త్రీల సంక్షేమ సంఘం అన్న బోర్డు ఒక్కటే గుర్తుకొస్తుంది సంపూర్ణకి. కడుపులో పెరగబోతున్న బిడ్డను తలుచుకుని ధైర్యంగా నిబ్బరంగా ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తోంది సంపూర్ణ. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ చదవడంలో ఏవైనా తప్పులుంటే క్షమించండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.